చేశారు అన్నది కనిపిస్తా ఉన్న డేటా సో వీటి అన్నిటి వల్ల కూడా ప్రతి పేదకు కూడా కోరుకుంటూ ఆశిస్తూ ఇంతకు ముందు కూడా ఏదైతే ఇంతకు ముందు 10వ తరగతి ఖచ్చితంగా పిల్లలు చదివి ఉండాలి అని రాష్ట్ర ప్రభుత్వం शादी तोहफा गो खचित जगन वसती दीवन तुटा जो अंत दिन अर्थम दादापू पे वील को मेरग उद्योग वील की अब खचित पदव तरगति दाका अ कहीं चवाल चदी तपन जगन विद्या दीवन वसती दीवन उबी डिग्री दाका चरतर डिग्री तरह मनि चितशुद्धि तो दी रूपक गत प्रभुत्म दादापू पदहे वेल एडल तुम जंटल को इच्छेदे तक आचे सोम को पैस्थ गत चूस आ पदहे वेल एडल तुम जंटल को दादापू डेबई कोूपयू गत प्रभुत्म एगरगोट पैस्थिंदी अपटकना मन मन निजा वील मंजु जी तपना कापत्रेन तो अड़क वेस्तू ना एससी ना एसटी ना बीसी ना मैनारटी कुटाल मंजु जर मनसा वाच कर्म अड़क वेसकोई एसटी दादापू याबाई वेल रूपये कटिस्ट पैस्थित अभी इवक एगरगोटा पैस्थित एक लक्ष बीसी गत मुफ रूपये गतमान पैस्थित अभी पैस्थित एक याबाई वेल रूपये तस्कोई मैनारटी गत याब वेल रूपये इतना पैस्थित अभी एगरगोड़ता पैस्थित रेट मारे मैनारटी लक्ष रूपये दाका प्रतिभावंत डिसेबल्ड जनता मंच जरगा गत लक्ष रूपये इतना पैस्थिनी अभी कारण चलवाली पेदरक बैठ पड़ी चलिए मंच जरगा मन सारा को कार्यक्रम की स्वीकार चुप्त స్వయప్తంగా మరొక మంచి కార్యక్రమం ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలలో చూన పిల్లలకి కళ్యాణ మస్తు జగనన్న తోఫా కింద ఈ రోజు ఎవరైతే పెళ్లి చేసుకున్న 30 రోజుల్లో అది ఈ స్కీమ్ కింద అప్లై చేస్తారు राष्ट्र व्याप्त 12,000 कुटा जतल अटे पेलिचेक युवती युवक की दादापू 87,32,00,000 रूपये गौरव मुख्यमंत्री जगनमोहन रेड्डी गारि चेतुल द्वारा अंदाई इवीं राष्ट्र में पेद कुटाल चयूतने वाले वाली भरोसा इवाली वाली पेद जंटल एवरवेको वाली डबूल उपयोगको मरी जीवन में मंच स्थाई की प्रति रूपये मैं वालू पूड़पेको मंच स्थित की वेलता जगनमोहन रेड्डी गारु एन्नो विधाल तोडपाटु अंदिस्तुन्नारु
అది ఈరోజు ఏదైతే జగనన్న తోఫా కళ్యాణ వస్తుందో రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల మందికి అదేవిధంగా ఒక్క గుంటూరు జిల్లాకు వచ్చినప్పుడు 301 మందికి 2 కోట్ల 60 లక్షల రూపాయలు ఈరోజు అందుతా ఉన్నాయి అంటే ఈరోజు ఏదైతే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చదువుకు 10th క్లాస్ చదువుకున్న 10 యువతి యువకులు వాళ్ళు ఆ పై నుంచి ఏదైతే పేద కుటుంబాలు ఉన్నారో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులకి భవన నిర్మాణ కార్యక్రమానికి అలాగే వికలాంగులకి వీళ్ళందరికీ ఒక విధంగా ఒక చేయూత ఒక భరోసా ఆయన కల్పిస్తూ ఉన్నారు ఈ ప్రతి రూపాయి వాళ్ళకి వాళ్ళ జీవితాల్లో అది ఒక మంచి మెట్టుగా ఉపయోగపడతాయి కాబట్టి ఏదైతే ఈరోజు జగనన్న తోఫా కళ్యాణ మస్తు కార్యక్రమం అవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ చాలా ఒక మంచి కార్యక్రమం ఇది దీన్ని ఏదైతే గత ప్రభుత్వం వాళ్ళది కూడా నిర్లక్ష్యం చేశారు 17,000 మందికి వాళ్ళు ఆ రోజు జగనన్న తోఫా కానీ లేకపోతే ఆ రోజు కళ్యాణ మస్తు కానీ లేకపోతే ఏదైతే కళ్యాణానికి ఇస్తానారో అవన్నీ కూడా ఎగ్గొట్టి వెళ్ళిన వాళ్ళు కానీ ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకంటే గతంలో ప్రజలను మోసం చేసిన వ్యక్తులు ఈరోజు ప్రజల మీద ప్రేమగా నటిస్తూ ఉన్నారు కానీ వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా ఈరోజు ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ ఆయన ఒక భరోసా ఆయన మీద ఒక నమ్మకం ఈరోజు కలిగించారు అందుకని రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడాలి వాళ్ళందరూ జీవనశైలిలో మార్పు రావాలనేది అది ముఖ్యమంత్రి గారి ఆలోచన కాబట్టి ఈ మంచి కార్యక్రమాన్ని అది ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తాను గౌరవ ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వికలాంగులు మరియు ఇతర నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మిక కుటుంబాలకు చెందిన వధువులకు సంబంధించి వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా అనే పథకాల ద్వారా 18 సంవత్సరాల అమ్మాయికి 21 సంవత్సరాలు అబ్బాయికి నిండి 10వ తరగతి చదివిన వీరందరికీ కూడా వీరి వివాహంలో పూర్తిగా ఆర్థికంగా సహాయం పడాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో 301 మంది లబ్ధిదారులకి ఈ రోజున 2,60,60,000 రూపాయలు వారి అకౌంట్లకి జమ చేయడం జరుగుతుంది ఇది జనవరి ఫిబ్రవరి మార్చి మాసాలలో పెళ్లిళ్ళైన ఈ వధువులకు సంబంధించినటువంటి అమౌంట్ అలానే దీనికి ముందు ఆల్రెడీ మనకు ఫిబ్రవరి మాసంలో గౌరవ ముఖ్యమంత్రి వరిలు 202 మందికి 1,89,00,000 రూపాయలని లబ్ధి చేకూరుస్తూ వారి అకౌంట్లకి జమ చేయడం కూడా జరిగింది ఇది ఈ కార్యక్రమం షెడ్యూల్ కులాలకి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా 93 మందికి 1,00,000 రూపాయలు వంతున 93,00,000 రూపాయలు అలానే షెడ్యూల్ కులాల వల్ల కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళకి 11 మందికి గాను 120,000 రూపాయల చొప్పున 13,20,000 రూపాయలు అలానే షెడ్యూల్ తెగలకు సంబంధించిన 8 మంది లబ్ధిదారులకి 1,00,000 రూపాయల చొప్పున 8,00,000 రూపాయలు వెనుకబడిన తరగతులకు చెందిన 81 మందికి 50,000 రూపాయల చొప్పున 40,50,000 రూపాయలు వెనుకబడిన తరగతుల్లో కులాంతర వివాహాలు చేసుకున్న 18 మందికి 75,000 రూపాయల చొప్పున 13,50,000 రూపాయలు అలానే వికలాంగ సోదరులకి 6 మందికి 15,50,000 రూపాయలు వంతున 9,00,000 రూపాయలు అలాగే భవన ఇతర నిర్మాణ రంగంలో ఉన్నటువంటి ఒక లబ్ధిదారుడికి 40,000 రూపాయలు వెరసి మొత్తం 2,60,60,000 రూపాయలని ఈరోజు వాళ్ళ అకౌంట్లకి జమ చేయడం జరిగింది ఇది ఈ కార్యక్రమాన్ని ఏ రకమైన ఇబ్బందులు లేకుండా గ్రామ సచివాలయాల్లో పెళ్ళైన 30 రోజుల లోపల గ్రామ సచివాలయాల్లో వారు స్వయంగా అక్కడ సంప్రదించి అప్లికేషన్ ఇచ్చినట్లయితే వాటిని రిజిస్టర్ చేయడం జరుగుతుంది లేదా నవశకం బెనిఫిషరీ మేనేజ్మెంట్ పోర్టల్ ఎన్బిఎం అని ఉంటుంది ఆ పోర్టల్లో వారే కూడా ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవడం వల్ల ఈ పథకాన్ని పొందవచ్చు ఇది ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఆ లబ్ధిదారులందరికీ కూడాను వారి అకౌంట్కే ఈ నేను ఈ విధంగా చెప్పిన విధంగా అమౌంట్స్ అన్నీ కూడా జమ చేయడం జరుగుతూ ఉంది సో ఈ సందర్భంగా ఈ 301 మంది లబ్ధిదారులకి 2,60,60,000 రూపాయలు లబ్ధి చేకూర్చిన ఈ సందర్భంగా జిల్లాలో మన లబ్ధిదారుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలానే ఈ లబ్ధిదారులందరికీ కూడా వారికి ఈ వివాహ సందర్భంగా వారందరికీ కూడా విషయంగా వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అహెడ్ థ్యాంక్ యూ